కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోలీసులందరూ జమగూడి వెంకటరమణారెడ్డి గారి ఇంటికి పోయిరు. పోయి ఎట్లా ఉంటే అట్లా వారు ఆ టైంలో ట్రాక్ సూట్ మీద టీషర్ట్ మీద ఉన్నారు. చెప్పులు కూడా వేసుకొని వెళ్ళారు. లాక్కొని పోయి జీబులో కూసోబెట్టుకున్నారు. ఏమైంది అంటే ఏం చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేసిరంటే కారణం లేదు. ప్రివేటివ్ అరెస్ట్ అంటే చెప్పారు. ఇంట్లో భార్య పిల్లలకి ఏం చెప్పారు. దాదాపు గుంజుకొని పోయి జీబులు వేసుకున్నారు. జీబులు కావు ఈ మధ్యలో ఇన్నోవాలు ఇచ్చింది కదా కేసీఆర్, ఆ ఇన్నోవాలు వేసుకొని పోయినరు. సాయంత్రం 8 గంటలకి ఇంట్లోంచి తీసుకు రాత్రి 8 గంటలకి ఇంట్లోంచి తీసుకుపోతే తెల్లవారుజామున 3 గంటల దాకా రోడ్ల మీదనే తిరిగినాయి తప్ప ఇన్నోవాలు ఏ పోలీస్ స్టేషన్కి చేరలేదు. కామారెడ్డి వన్ టౌన్ చేరలే, రూరల్ చేరలే, నిజామాబాద్ చేరలే, ఎస్పీ ఆఫీస్ చేరలే, సిసిఎస్ చేరలేదు. ఆ పక్కనున్న ఎల్లారెడ్డి పోలే, తారువాయి పోలే, నిజాం సాగర్ పోలేదు. ఇంకా అవతలకి పోతే బిచ్చుకుందకోలేదు. తెల్లవారుజామున 3 దాకా అంటే రాత్రి 8 నుంచి 3 దాకా 7 గంటల పాటు రోడ్ల మీద తిప్పుతూ తిప్పుతూ తీరికి తెల్లవారుజామున బిచ్చుకుంద పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. తీసుకుపోయిన వాళ్ళు ఇక పలానా సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ పలానా సెక్షన్ కింద నీ మీద కేసు నమోదు చేస్తున్నాం అని చెప్పలేదు. అరెస్టు కారణాలు చెప్పలేదు. తిప్పి తిప్పి తీసుకొచ్చాడు కూసోబెట్టి ఆ రాత్రి ఈయన పోలీస్ స్టేషన్కి తెస్తున్నారని తెలుసుకొని అక్కడ గుమిగూడినటువంటి జనాల మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసినారు కామారెడ్డి జిల్లా పోలీసులు. పోనీ 10 అయింది 11 అయింది 12 అయింది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారేమని చూసి చివరికి 1.5 ప్రాంతంలో నేను ఇక్కడ నుంచి బయలుదేరాను. హైదరాబాద్ నుంచి ఒక వకీలుగా, ఒక శాసనసభ్యునిగా, చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా, మా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వారు వారేం ఫామ్ హౌజ్ని తగలబెడతామనిలే, కూరగొడతామనిలే, గేట్లు ఎత్తుకపోతామని లేదు, జస్ట్ గజ్వేల్ అభివృద్ధిని చూస్తామని ప్రకటించినందుకే ఇంత ఉలికిపాటు ఎందుకు, ఎందుకు అదుపులోకి తీసుకున్నారు, ఏ సెక్షన్లో అదుపులోకి తీసుకున్నారో పరిశీలించి సీఏ గారితో ఎస్ఐ గారితో మాట్లాడదామని నేను ఇక్కడ నుంచి బయలుదేరితే బిచ్చుకుందకి 15 కిలోమీటర్ల అవతల నన్ను కూడా దారి కాసి రోడ్డు గడ్డం పోలీస్ వాహనాలు పెట్టి అరెస్ట్ చేస్తున్నాం, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి అడ్డుకున్నారు పోలీసులు.